హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి జనవరి ఫస్ట్ ఎలా జరుపుకున్నారు అందరూ నేనైతే చాలా బాగా జరుపుకున్నాను ఆ వీడియో కూడా మీకు పెడతాను తొందరలో ఇప్పుడైతే నేను ముందుగా క్యాబేజీ ఎగ్ ఫ్రై అండి చాలా చాలా సూపర్గా ఉంది అన్నంలో నంజుకొని తినడానికి కానీ లేదా కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుందండి పప్పు లెగ్ కానీ రసం లెగ్ కానీ చాలా బాగుంటుంది ప్లీజ్ అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా ముందు మీరు చూడొచ్చు నా వీడియోస్ చాలా బాగుంటాయి మీరు తప్పకుండా చూస్తే మీకే తెలుస్తుంది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి నేను ఎలా చేశాను అనేది చాలా సూపర్గా ఉంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకున్నానండి ఇది కాస్త హీట్ అవ్వాలి మనకు కాస్త హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని అది కూడా కాస్త హీట్ అవ్వాలండి ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే ఫ్రై కాబట్టి కాస్త ఆయిల్ పడుతుంది మనం వాటర్ ఏం వేయం కాబట్టి తర్వాత ఇందులోకి ఒకటి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలకులు వేసుకుంటున్నాను ఈ ఫ్లేవర్స్ వేయడం వల్ల ఫ్లేవర్స్ అనేది చాలా బాగుంటాయి ఈ బిర్యానీ ఆకు నుంచి కానీ ఆలకలు కానీ ఇవన్నీ మంచి ఫ్లేవర్ని ఇస్తాయి మనకు ఇవి కాస్త ఫ్రై ఫ్రై చేసుకున్న తరువాత ఇందులోకి నేను ఎరగడ్డలు వేసుకుంటున్నానండి ముందుగా నేను సన్నగా ఎర్రగడ్డలు తరిగి పెట్టుకున్నాను టమోటాలు కూడా అలాగే తరిగి పెట్టుకున్నాను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి ఈ విధంగా సన్నగా తరుగుకున్నాను తరుక్కొని ఈ ఆయిల్లో మనము లైట్గా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం అయితే ఏం లేదు లైట్గా మనకు మెత్తబడితే సరిపోతుందండి ఎర్రగడ్డ ముక్కలు అనేటివి ప్లీజ్ అంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అండి మీరు లైక్ చేయడం వల్ల నాకు బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మరిన్ని వీడియోస్ చేయడానికి ఓకేనా ఇప్పుడు నేను ఇందులోకి కాస్త ఉప్పు వేసుకున్నానండి ఎందుకంటే ఎర్రగడ్డలు తొందరగా మెత్తబడతాయి తొందరగా వేగుతాయి కూడా ఉప్పు వేయడం వల్ల తర్వాత ఇందులోకి నేను వన్ స్పూన్ వరకు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి నేను ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను తర్వాత అలాగే కరివేపాకు కూడా వేసుకున్నానండి ఈ రెండింటిని కూడా మా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో పచ్చిమిర్చి అలాగే తినేసేయచ్చు మనము పడేయాల్సిన పని లేదు ఆయిల్లో వేగుతుంది కాబట్టి కారం అస్సలు ఉండదు తర్వాత ఒక నేను మిడిల్ సైజ్ టమోటాలు ఒక మూడు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి అవి కూడా వేసేసి తరువాత ఇందులోకి నేను తగినంత పసుపు ఒక కాల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మనం బాగా కలిపి పెట్టుకోవాలి కలుపుకున్న తరువాత ఈ టమోటాలు బాగా మగ్గనివ్వాలండి కాస్త మెత్తబడాలి టమోటాలు మరి వేగకుండా ఉంటే కచ్చకచ్చగా ఉంటాయి కాబట్టి మెత్తగా వేగితే అందులో ఉండేటువంటి టమోటాల్లో ఉండేటువంటి గుజ్జంతా బయటకు వస్తుంది అప్పుడు బాగుంటుంది టేస్ట్ అనేది తర్వాత నేను క్యాబేజీ తీసుకున్నాను ఒక కిలో తీసుకున్నానండి క్యాబేజీ ఈ విధంగా సన్నగా తరుక్కున్నాను తరుక్కున్న తర్వాత ఈ క్యాబేజీని కూడా వేసేసేసి బాగా కలుపుకోవాలి ఒకసారి ఎందుకంటే ఈ టమోటాలల్లో క్యాబేజీలో అందులో వాటర్ ఉంటుంది కాబట్టి మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను వన్ స్పూన్ వరకు తర్వాత వన్ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను మీకు రుచికి సరిపడా మీరు కారం ఎక్కువ వాడుకునేటట్లయితే ఇంకాస్త ఎక్కువ వేసుకోండి నేనైతే వన్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇవి రెండింటిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చాలా బాగుంటుందండి తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నాను అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నానండి ఈ రెండింటిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టుగా క్యాబేజీకి కలుపుకొని మనము సైడ్ డిస్క్గా చాలా బాగుంటుందండి నేనైతే ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను ఏవైనా నేను ముందుగా ట్రై చేసి దాని రుచి చూసిన తరువాతే నేను పెడతానండి కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ చాలా బాగుంటాయి నేను చెప్పడం కాదు మీరు చూస్తే మీకే తెలుస్తుంది చాలామంది లైక్ కూడా చేయడం లేదు వ్యూస్ కూడా చాలా తగ్గిపోతున్నాయి ఆరు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా యాభై ముప్పై మంది చూస్తున్నారంటే నాకు వాళ్ళు సరిగా నోటిఫికేషన్ ఆఫ్లో పెట్టుకున్నట్లున్నారు ప్లీజ్ అండి దయచేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి తర్వాత ఇందులోకి నేను కొంచెం వాటర్ వేసేసి దీన్ని మూత పెట్టేసి కాసేపు ఉడికించుకుంటున్నాను ఎందుకంటే క్యాబేజీ ఇవన్నీ ఉండడం వల్ల అడుగు అంటుతుంది మనం కాస్త నీళ్ళు వేసేసి ఉడికించుకున్నామంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ క్యాబేజీకి బాగా పడతాయి కాబట్టి కాస్త నీళ్ళు వేసుకోండి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వేసుకుంటే సరిపోతుంది తర్వాత మూతి తీసి చూస్తున్నాను కలుపుకు ఒకసారి కలుపుకున్న తరువాత నేను ఒక ఫైవ్ ఎగ్స్ వేసుకున్నానండి ఫైవ్ ఎగ్స్ వేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఒక హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి చాలా బాగుంటుంది మాడిపోకుండా చూసుకోండి ఎందుకంటే గుడ్డు కదా తొందరగా మనకు అడుగంటేస్తుంది కాబట్టి నేను కాస్త జ్యూసీగానే పెట్టుకున్నానండి ఎక్కువగా మనకు ఫ్రై కావాలా పొడి పొడిగా ఉండాలి అనుకుంటే కాస్త నీళ్ళు నిమిరిపోయేంత వరకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు చూడండి నేను నీట్గా మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకున్నాను కాబట్టి నాకు అడుగంటకండా నీట్గా ఉంది ఇప్పుడు గుడ్డు మనకు రెడీ అయిపోయినట్లే చాలా ఆల్మోస్ట్ చాలా బాగుంది టేస్టీగా కూడా ఉంటుంది క్యాబేజీ తినని వాళ్ళైతే ఈ విధంగా చేసి పెట్టినట్లయితే అస్సలు కనుక్కోలేరు చాలా నీట్గా తినేసేస్తారు అసలు గుడ్డు పొడి అనే అనుకొని తినేస్తారండి తర్వాత లాస్ట్గా నేను కొంచెం కొత్తిమీర చెల్లు కొనేసేసి దీన్ని దించుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది కొత్తగా కూడా ఉంటుంది తినడానికి చాలా రుచిగా కూడా ఉంటుంది నోటికి కమ్మగా ఉంటుందండి తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టేసేసి నేను అలాగే వదిలేశాను లో ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే వదిలేశానండి ఇప్పుడు రెడీ అయిపోయింది మనకు క్యాబేజీ ఎగ్ ఫ్రై అండి చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు చూసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా లైక్ కూడా చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ అండి చూడండి శారీ కుచ్చు కానీ అలాగే మంచి మంచి బ్లౌజ్ డిజైన్స్ కానీ చాలా ఉంటాయి మీరు తప్పకుండా విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది అందరూ సేఫ్గా ఉండండి మాస్కులు తప్పకుండా ధరించండి బయటికి వెళ్ళేటప్పుడు ఇది ఓమిక్రాన్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కేసెస్ మళ్ళా నమోదవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్